मन तिन्न पल्लंलो मिगिलिन एंगिलि तिनडानिकि कूडा लैन कट्टे लेबर ना याळ्ळनि पदि मंदिनि वेनकेसुकोनि तिरुगुतू ఎర్ర జెంట చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయాడా సత్యమూర్తి మీ బావగదాని మీరు ఊరుకుంటున్నారు చీ మనతో కలిసొచ్చేది బంధుత్వం గానీ మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా ఆయన కూడా ఇలాగే అనుకుంటారండి ఈ యాల కూలీ రేట్లు పెంచమంటారు రేపు భూములు పంచమంటారు ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు రే సాయిలో అన్నా కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోళ్ళ పీక కోసే తలకాయలు తెగినా పరవాలేదు మన పని కావాల అట్టగేనా ఏమండి ఎందుకండి కూలి వాళ్ళ పట్టుకొట్టడం వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనికి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా పోలాపులకే ఆవేశ పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా నాయడారింటి కాడ నల్ల తుమ్మ సెట్టు నీడ నాయడే మన్నాడే పిల్ల అడి చూడండి అయ్యా మనం పంపిన రౌడీని పచ్చడి కింద కొట్టి ఎనకల జనాన్ని వేసుకొని సత్యమూర్తి మన మీదకి వస్తున్నాడండి రాణి రాణి ఏమండి ఎందుకు వచ్చిన గొడవలండి వాళ్ళు అడిగింది ఏదో సంపచ్చా పగలాపులకి ఆది కేశవులు కూలోళ్ళు పనిలోకి రాలేదని రౌడీల్ని పంపి దౌర్జన్యం చేయిస్తావా లేకపోతే సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాంది చూడు వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునే వాళ్ళే కాని బంగారు పళ్ళేల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునే వాళ్ళు కాదు అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది ఏయ్ న్యాయముందని మీరు మీరు అనుకుంటే సరిపోదు మాకు న్యాయం అనిపించాలా నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు చేసింది తప్పంటాను చూడు సత్యమూర్తి ఇక నీతో నాకు మాటలు అనవసరం నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరికి వస్తాను ना इंटी मुंदु कूली डब्बुल कोसम चेतुलु कट्टुकु निलबड़े लेबर ना याळ्ळु ई रोजु ना इंटी मीदके कर्रलु पट्टुकोस्तारा एयना कोडुकुल्नि बाबू पंचायत कौर्जन्यू
అన్యాయం గురించి నాకు చెప్తావరా జగన్? నీ ఇంట్లో మేకల మంద అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి ఇంకొకసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా. కూలీ రేట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు. సేతులెత్తి దన్నం పెట్టి వాళ్ళు అడిగింది సేతులో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్ల. నోరుమొయ్, వీళ్ళు నాలుగేళ్ల బట్టి కూలీ రేట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు. పెంచుతారా పెంచరా చెప్పండి. నయా పైసా కూడా పెంచం. కడుపు కాలితే పనిలోకి రమ్మను, లేకపోతే పట్నం నుంచి పనోల్ని తెప్పించుకుంటాను. పట్నం నుంచి కాదు కదా, కనీసం పక్క ఊరు నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి. సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ లా కనబడుతున్నారండి. మ్యాటర్ పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి. అంటే నన్ను వెనక్కి పోమంటావా? మీరు వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన వెయ్యకరాల పంట ఎండిపోద్దే. ఏమిటి నీ సమాధానం? వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం, పనిలోకి రమ్మనండి. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితొట్లో పడి చచ్చిపోయిందంట. సముద్రం అంతా ఇది చివరికి మురిక్కాలలో పడి చచ్చినట్టుంది. వాళ్ళు వాళ్ళు బంధువులు, మధ్యలో మనల్ని ఎదవలు తీయడానికే సంతకం చేశాడు బుచ్చరాజు. తెలిసి తెలియనట్టు మాట్లాడబాక, మందకు ముందు పులి నడుస్తుందయ్యా. పులి ఆ మందని చెల్లా చెదురు చెయ్యాలన్నా, వాటి రక్తం మనం తాగాలన్నా, ముందా పులిని తప్పించాలి. అసలు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. రేపు మన గ్రామానికి శివరణ ఉన్న 1000 ఎకరాల బంజర భూముల్ని ఈ కూలి నాయాళ్లకు పంచడానికి సత్యమూర్తి కాగితాలతో కలెక్టర్ ఆఫీసుకి వెళ్తున్నాడు. అక్కడ కలెక్టర్ సంతకం పెట్టి స్టాంపు వెయ్యగానే ఇక్కడ కూలినాయాళ్ళందరూ మూతుబరులైపోతారు. అప్పుడు వాళ్ల పొలాల్లోకి మనం కూలికి పోవాలా? రే సాయిలు. అర్థమైందన్నా. ఎరా మనకి పొలాలు, మన పెద్ద వెళ్తున్నాడు కదరా, తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తాడు. ఏంటిది, 4 రిబ్బన్లు, జత జడగంటలు, 1 పరికిణి, 2 కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2, ఇవన్నీ తేవటం కుదరదు గాని. నాన్నగారు ఏంటమ్మా? అది ఆ లిస్ట్ ఇలాగేవు. ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదయ్యా. నాకు అర్థమైందయ్యా, భూములు వస్తాయా రావా అనేగా. తప్పకుండా వస్తాయి. పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను. బాబుగారు బాబుగారు, మన తూర్పు పొలంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందండి. అరే ఇప్పుడు నీళ్ళు అయిపోతే పంట దెబ్బతింటుంది. హరి నువ్వు ఇక్కడే ఉండా పంచుడు. మరి మీతో? నాకేం పర్వాలేదు, ముందు వెళ్ళా పంచుడు. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. మంచిదండి. మీరు సంతోషంగా ఉండండి అయ్యా, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. చెప్పు నాయనా. ఏం చేస్తా ఉండవరా? చదువుతున్నాను నాయనా. చదివింది చాలు, నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు. నాయనా నీకన్నా బాగా చదివినోడ్నిరా నేను, దాన్ని పంపించు. ఓకే నాయనా. నీ చేతికి మట్టంటకూడదు, శవం ఊరికి చేరాలా. అట్టాగే నాయనా. ఈ రోజు కదా మనం అప్లికేషన్ పెట్టిన
నన్ను వదిలేసి వెళ్ళిపోయావు బావా, ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు? ఊరుకోమ్మా, తోడ పుట్టిన దానివైన నిన్ను బావగారిని నా ఇంటికి తీసుకెళ్ళి నా చేతులతో బట్టలు పెడదామనుకున్నాను. ఈ చేతులతో అందుకోవడం ఇష్టం లేకపోయేమో బావా. మనందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. అరే, జరగాల్సిన పనులు చూడు బాబు. అడగకుండానే అన్నంతో పాటు అది పండించే భూమిని కూడా పెట్టింది దేవుడు. ఎంతసేపు మీరు బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి అంటూ మా కోసం ఈ ఊరి కోసం తన ఆయుష్ కూడా పోసి వెళ్ళిపోయాడు బాబు. మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదన్నదే ఆయన ఆశ. మంచితనం ఎక్కువైతే మనిషి దేవుడవుతాడంటారు. హరిబాబు పోస్ట్. ఏంటి బాబది? ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్. ఎలాని బాబు, మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందన్న ఆలోచన మాకున్న, మిమ్మల్ని ఆపాలన్న కోరిక మాత్రం మాకు లేదు. మనకి ఊళ్ళో అడ్డు లేకుండా పోయింది. ఇక మీదట నిశ్చింతగా మందు కొట్టండి. ఏం పోయిందండి?
ఏకదేశమనుకుంటే మేకొచ్చి కూర్చుంది. ఏందిరా వాళ్ళ నాన్నకు బదులు హరిబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు. అదండి. అదేమిటండి నవ్వుతున్నారు? మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా? అంటే ఒకవేళ కుందేలే తోడేలే ఎదురు తిరిగింది అనుకోండి, గుండెకాయ తీసేస్తా. అయినా నిన్నటి దాకా నా ముందు పలక బలపం పట్టుకుని తిరిగినోడయ్యా వాడు. నాకు ఎదురు తిరగడం కాదు కదా, కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు. పిల్లకాకి కదూ సంతోషంగా బద్దు కొట్టండి. అయ్య బాబు టెంప్ట్ అయిపోయాను, తప్పైపోయిందండి. తాగరా, ఫుల్గా తాగు. ఈ ఆళ నాకు చాలా సంతోషంగా ఉండాలి, తాగు.